అంతా ఉన్నది ఇగో గంపలలా తీసుకొచ్చారు, బేడీలు కూడా వేసారు. ఇంక ఇలా తెలిసి అని తెలియగా చేసే తప్పుకు ఇక్కడ వచ్చి వేసారు. అందరికి శనార్తి, నేను మీ రాకేష్ స్వామిని. ఈరోజు చెరుగట్టు దగ్గర ఉన్నటువంటి నల్గొండలో ఉన్నాము, అంటే నల్గొండ పక్కన చెరుగట్టు రామలింగేశ్వర, శ్రీ చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర ఉన్నాము. మనము పైన ఇప్పుడు మూడుగుండ్ల పైన ఉన్నాము. మూడుగుండ్ల దగ్గర ముదరామలింగడు అంటారు, ఈయనని ముదరామలింగని అంటారు. పాదాల కానీ పల్లెజడలు అయి ఉంటారు. ఆ పాదాల కాడ మంచి చెడు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ తీసేపించుకుంటారు. ఈ యొక్క వీడియోలో మనము చెరుగట్టు దగ్గరకు వచ్చి లింగ దర్శనం చేసుకునేటప్పుడు ఎట్లుంటుంది, పరశురాముని దగ్గరికి కింద ఆత్మలింగం ఉంటుంది, పరశురాముడు ఉంటాడు, ఆయన దగ్గరికి దర్శనం చేసుకునేటప్పుడు ఎట్లుంటుంది అనేది గట్టి ఈ యొక్క వీడియోలో చూపించబోతున్నా. ముందు లోపలికి తవ్వి అభిషేకం చేసేసి వస్తా. అభిషేకం చేసి వచ్చిన తర్వాత పరశురామ దగ్గరికి పోవాలి, తర్వాత ఆత్మలింగం దగ్గరికి పోవాలి. చెరుగట్ల ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది, ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరికి పక్కా పోవాలి. ఎల్లమ్మ తల్లి గుడి ముందర ఉంటుంది, ముందర పోతారు. వెంకల గుడి పుట్టు ఉంటుంది, ఒకసారి పుట్ట దగ్గరికి దర్శనం చేసుకోవాలి. ఎవరైనా ఇంట్లో గిట్ట ఎల్లమ్మ పుట్టలు ఉన్నా, ఎల్లమ్మ గుడిగిలు ఉన్నా కానీ బాగాలేకపోయినా, బాలంతలు ఉన్నా, ఏదున్నా కొంచెం బాలమల్ లేకున్నా కానీ, కొంచెం గుడిగిలు ఉన్నా కానీ ఎక్కడ పెట్టాలని భయపడుతుంటారు. గుళ్ళకాడ పెట్టాలి, ఆడ పెడితే ఎవరైనా ఏమంటారేమని చెప్పేసి ఇట్లా అట్లా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి అనిపిస్తుంది మనకు, అక్కడ మొత్తం గుడిగిలే పెడతారు, అక్కడ గురిగిలు పెడతారు. ఆడ ఇట్లా గురిగిలు పెట్టి మీ ఇంట్లో ఇళ్ళమ్మడు ఇట్లా పగిలిపోయినా, పాడుపాటు ఉన్నా, పూటలు ఉన్నా, ఏమైనా ఉన్నా, గంగలు కానీ మంటలు కానీ కొందరు వేస్తుంటారు కానీ అట్లా ఏడ పెట్టకుండా ఇక్కడ వచ్చి చెరుగట్టు కాడ పెట్టుకుని అంత మంచిగా జరుగుతుంది. ఎందుకంటే చెరుగట్టు రామలింగేశ్వర స్వామి వాకుబలం ఇస్తాడు, సంతానం ఇస్తాడు. చెరుగట్టు అంటేనే సంతానం ఇస్తాడు. అట్లా ఈ మూడు గుండాల మీదకి వెళ్ళి ఎవరు పోయినా కానీ చిక్కుముడు ఉన్నా, బాధలున్నా, కష్టాలు ఉన్నా, ఏది ఉన్నా కానీ ఈ మూడు గుండాల మీదకి వెళ్తారు. పరశురాముడు గంటగొడలతో కొట్టింది కాబట్టి ఈ మూడు గుండ్లు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఉంటారనమాట. త్రిమూర్తులు లెక్క అయ్యి ఈ యొక్క రూపం, ఈ యొక్క దారి నుంచి మనకు పాపాలు పుణ్యాలు ఏవైతే ఉన్నాయి. అమాస పుణ్యం అంటే చాలా సతీర్కం చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఆ యొక్క 15 రోజుల అమాస పుణ్యం ఉంటుంది కాబట్టి సతీర్కం చూపిస్తుంది. అందుకే ఈ చెరుగట్టు దగ్గరికి చాలా మంది వస్తారు. ఇక పబ్లిక్ ఇట్లా చూస్తున్నారు కదా, ఎట్లున్నారు ఏం సంగతి అనేది ఇట్లా తెలుసు కదా. నేను మీ రాకేష్ స్వామిని, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు నా మా ఫ్యామిలీతో వచ్చిన ఒక వీడియోలో లోపలికి చూపిస్తా, అట్లనే దర్శనం చేసుకునేటప్పుడు గిట్ట చూపిస్తా. అట్లనే బిల్లలు కొట్టించుకునే ఉంటాయి, పిల్లలు బాగాలేకపోయినా కానీ, లేకపోతే ఎవరికన్నా కొత్తగా దేవుడు వచ్చిన వాళ్ళకి ఇట్లా ఏమైనా ఆగమున్నా కానీ ఇక్కడ కింద బిల్లలు కొడతారు. మీరు దిగురు, ఇట్లా దిగురు స్వామి. నల్లకి లేదు ఇప్పుడు, ఆయన ఒక్కరికే చేస్తాడా? ఎల్లమ్మ కళ్యాణం చేసేటప్పుడు కొందరు ఇంట్లో దొంతలు అగిలిపోతాయి, లేకపోతే పాత గురిగలు ఉంటాయి, పాత గురిగలు ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా అవి ఏదైనా దేవుళ్ళ అక్కడ పెట్టాలన్నా కూడా చాలా మంది భయపడతారు అనమాట. ఎందుకంటే గుళ్ళెక్కడ పెడతారు ఏమంటారు ఏమని చెప్పేసి మన చెరుగట్టు కాడ చూసుకున్నట్టయితే మొత్తం ఉంటాయి స్వామి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది కూడా గురిగిలు పగిలిపోతే ఏం చేయాలని చెప్పేసి బాధపడుతున్నారు. ఈ యొక్క వీడియోలో నేను చెప్తున్నది ఏంటంటే గురిగిలు ఉన్నా, ఇంకేదైనా ఉన్నా మీరు తీసుకొచ్చుకొని ఇట్లా మీరు ఎక్కడ మంటల కొందరు ఏం చేస్తారంటే కాల్వమంటారు. ఎందుకంటే అగ్గిల నుంచి వచ్చిన శక్తి అగ్గిలను కలవాలి, లేకుంటే నీళ్ళ ఇట్లా ఉండాలని చెప్పేసి అంటారు అని చెప్పేసి నీళ్ళ ఇట్లా వేస్తుంటారు. అట్లా కాకుండా చెరుగట్టు కాడికి తీసుకొచ్చి ఇక గంపల్ లెక్క తీసుకొచ్చి కానీ, లేకపోతే గద్దె వేసిన తర్వాత గద్దెలకి ఇట్లా మళ్ళీ పాత గద్దెలు ఉంటాయి కదా, వాళ్ళ వాళ్ళు ఇంట్లో వేసుకోవడం కానీ అట్లా వేసుకుంటే అది తర్వాత ఫ్యూచర్లో దెబ్బ తరుగుతుంది, అంటే దెబ్బ అవుతుంది అనమాట. మనము సత్యంగా కళ్యాణం చేసి సత్యంగా పుట్ట తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకుంటే మనకు సకల సంతోషాలు చూపిస్తుంది. ఎక్కడైతే మనము తప్పు చేస్తాము, ఆ తప్పు చేసినప్పుడు ఆ గురిగిలు కానీ పగిలిపోతే లేకుంటే ఖరాబ్ అయిపోతాయి. ఇట్లా మనం తీసుకొచ్చి ఇట్లా గుళ్ళకాడ చెరుగట్టు కాడ పెడితే ఎవరేమన్నారు, చెరుగట్టు కాడ పెడితే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆడిట పెట్టి మనం బదలాం కావడం కంటే ఇక్కడ దేవుని కాడ పెడితేనే మంచిగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే గురుగులు గిట్ట పాత గురుగులు ఉన్నా, పగిలిపోయిన గురుగులు ఉన్నా, ఏడాలు ఉన్నా, రోడ్ల మీద కానీ, మంటిలో కానీ, లీలలో కానీ అక్కడ ఇక్కడ వేయకుండా చెరుగట్టు కాడకొచ్చి పెట్టండి. ఎందుకంటే దేవుని కాడ పెట్టినాం, దేవుని కాడకలు తీసుకొచ్చినాం అన్నట్టు అవుతుంది. ఒకసారి చూడు ఎన్ని గురుగులు ఉన్నాయో, చాలా తీసేసారు. ఇంకా చూడవు పెద్ద పెద్ద బాండవలు, మా ఎల్లమ్మ బాండవలు, మైసమ్మ బాండవలు లేకున్నాయి మొత్తము.
ఇంత పెద్ద బాండ్వలు ఉన్నాయి, కొత్త కొత్త ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, పాదాలు ఉన్నాయి, ఈరోగాలు ఉన్నాయి, మట్టి ధూపం వేసేది ఉన్నది, మొత్తం ఇక అంతా ఉన్నది. ఇక గంపలలో తీసుకొచ్చారు, బేడీలు కూడా వేసారు. ఇంక ఇలా తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుకు ఇక్కడ వచ్చి వేసారు. లోపల సరిగా రావలింకేశ్వర స్వామి, జడల రావలింకేశ్వర స్వామి దగ్గర కలిగినటువంటి వేలు, సంతానం లేకపోయినా, వాక్బలం లేకపోయినా, ఇంటి సంసారం బాగాలేకపోయినా, హరకత్ పరకత్ లేకపోయినా, ఈ నీళ్లు తాగి సర్వరోగ నివారణ అనమాట. ఈ నీళ్లు తాగి కళ్ళు కద్దుకుంటే మెడల మీద ఉన్న దండలకైనా సరే, ఇంట తల్లుకున్నా లేకుంటే ఇంట్లో తాగిపించినా, ఏ నొప్పు ఉన్నా, రోగం ఉన్నా, ఏదన్నా వెళ్ళిపోతుంది. చాలా సదీర్ఘం చూపిస్తాడు ఈయన. ఈ నీళ్ళు ఇట్లా తాగాలి. తాగి పెళ్ళిళ్ళు అన్న వాళ్ళకు, పిల్లలు పుట్టిన వాళ్ళకు, ఇంట బాగాలేని వాళ్ళకు, ఇంకా శరీర సమస్యలు ఉన్న వాళ్ళకు, ఎవరికైనా లెవర్ అన్న వాళ్ళకి నీళ్ళతో తాగిపించామంటే చాలా మంచిది అనమాట. పాదాలక్కడ ఉన్నాం మనము, అంటే చెరుగట రాలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కింద పాదాలక్కడ అనమాట. గాలున్నా, గత్తరున్నా, మాయున్నా, మబ్బున్నా, ఏదున్నా సరే ఈ యొక్క పాదాలు పెట్టి ఇక్కడ పాదాలక్కడ తీసేస్తారనమాట. మంచైనా, చెడైనా, దేవుడు వచ్చినా, దయ్యం వచ్చినా, గాలి పట్టినా, ఏదున్నా సరే ఈ యొక్క పాదాలక్కడ పిల్లలు కానీ సరే వండుకొని తీసేపిస్తే పిల్లలు కానీ పిల్లలైతుంది, పానం బాలలో పానగా పిల్లలు పుట్టిన వాళ్ళకు ఉన్నా కానీ ఈ యొక్క చెరుగట రాలింగేశ్వర స్వామి పాదాలక్కడ అవుతుంది అనమాట. మనం పండుకోపిస్తే పండుకున్న తర్వాత పాదాలు నెత్తి మీద పెట్టుకుంటే పరమేశ్వరుడు వాక్పసర పట్టుకొని వస్తాడు అనమాట. వాక్పసర పట్టుకొని వచ్చి రోడ్లో పోస్తాడు. ఇప్పుడు అలా వండుకుని చూసినాం కదా, ఆమెకు మానం బాగాలేకపోయినా కానీ, లేకుంటే దేవుళ్ళు వచ్చి బాధ పెట్టినా కానీ, లేకుంటే ఇంకేదైనా సమస్య ఉన్నా కానీ ఇట్లా పండబెట్టి తీసేస్తారనమాట. ఈ యొక్క పాదాలక్కడ అంత సతీర్థం ఉంటుంది. ఈ యొక్క తరం నుంచి ఉండే ఈ యొక్క పాదాలక్కడ పెద్ద చెట్టు ఉంటుంది అనమాట. శివ యొక్క పసరు పట్టుకొని వచ్చి మన కరలనే మనం ఇక్కడ వండుకున్నప్పుడు పసరు పట్టుకొని వచ్చి నోట్లో పోస్తారనమాట. అంటే ఆ పసరికి సంతానం కావడం అవుతారనమాట. ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దగ్గర గొప్పది ఏంటంటే ఏమున్నది అంటే అమాస పునాలకి చాలా మంది ప్రజలు వస్తారు. ఇంకోటి వాక్ పసరు పోసే సంతానం తొందరగా అవుతారనమాట. ఇక్కడ అంత నిలువు ఉంటుంది, అంత ఇష్టంగా ఉంటుంది కాబట్టి భక్తులు ఎప్పుడు వస్తుంటారు. అట్లా మళ్ళీ ఇక కిందికి పార్వతమ్మ గుడి కాడ ఇక బేడ్ల గురించి, అలాగే బిల్లల గురించి నేను ఒక వీడియోలో చూపించబోతున్నాను. సరేనా, ఒకసారి పాదాలకి వెళ్తున్నాను. ఇంతమంది వచ్చారు, ఇంతమంది కలిసారు, ఇంతమంది ఇంతమంది వచ్చి ఇంతమంది అడిగినా ఎవ్వరికి ఇయ్యలేదు. నేను చేతులకి ఒకటి ఇయ్యలేదు, ఒకటి చేయలేదు. వెళ్ళగట్టు. సరేనా, సంతానం ఇస్తే నీది ఎంత కోరికైనా ఆయన దగ్గరకు వచ్చి నెంబర్ ఏమోది కానీ ఎంతమంది వచ్చినా ఎవరితో మాట్లాడలే నేను ఇంతవరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ. ఏం స్వామి నువ్వు వచ్చిందా అడుగుతా, నీతో మాట్లాడానా? నేను ఎవరితో మాట్లాడే, దర్శనం చేసుకున్నాను. చేస్తావు తెలుసు కదా, నేను మీ రాకేష్ స్వామిని. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.